అర్థం కాని కొంచెం జాగ్రత్తగా డీప్ గా అబ్జర్వ్ చేస్తే భారతీయ జనతా పార్టీని దెబ్బ కొట్టడం కోసం వీళ్ళందరూ ఎంకరేజ్ చేసింది కాంగ్రెస్ పార్టీని, ఇంక్లూడింగ్ కుమారస్వామి. పదే పదే సోనియా గాంధీని లేకపోతే కనుక మోడీకి వ్యతిరేకంగా కాంగ్రెస్ అధికారంలోకి రావాలని కోరుకుంటే అప్పుడు కాంగ్రెస్ అధికారంలోకి రావాలన్నప్పుడు కుమారస్వామి ఎందుకు మధ్యలో గేట్ కీపర్గా తలుపు తీసి ఈయనెందుకు వాళ్లే వెళ్తారు కదా, పక్కన పెట్టేశారు ఈయన్ని, కాంగ్రెస్కి వేశారు. జాతీయ స్థాయిలో కాంగ్రెస్ బెటర్ అన్నప్పుడు తొక్క ఈయన ఎందుకు ఇక్కడ ఎన్నుకోవడం, అంతేగా పక్కన పెట్టి పడేశారు. చివరికి అక్కడేమైంది, రేపు తెలంగాణలోనూ అదే సమస్య అవుతుంది, మమతా బెనర్జీకి అదే సమస్య అవుతుంది. నిదానంగా ప్రాంతీయ పార్టీలు మోడీని ఎదుర్కోలేక ఎదుర్కొనేటప్పుడు తెలివిగా చేయొచ్చు వ్యూహం, ఓ ప్రాంతీయ పార్టీకి బలంగా ఉండాలరా అని చెప్పి. లేకపోతే కనుక కష్టం మన ప్రాంతానికి సంబంధించిన సమస్యలు అంటే ప్రాంతీయ పార్టీనే, ఒకప్పుడు తెలుగుదేశం వ్యూహం అదే కదా, ప్రాంతీయ పార్టీ లేకపోతే జాతీయ పార్టీలు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తాయి అంటూ కాంగ్రెస్కి వ్యతిరేకంగా సుదీర్ఘకాలం పాటు ఉంది అధికారులు. తెలుగుదేశం పుట్టిన తర్వాత కాంగ్రెస్ పార్టీ కేవలం 18 సంవత్సరాలు అధికారం చేసింది, అందులో 10 సంవత్సరాలు రాజశేఖర్ రెడ్డి. మిగతా టైం అంతా